విలేకరులు వార్తలు నిష్పక్షపాతంగా రాయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి రాము తెలిపారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే ఎంతో కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా టైంలో మరణించిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి సంస్థ ఆర్థిక సాయం చేస్తుందని పేర్కొన్నారు. పెద్దిరాజు గారికి, మండల వైఎస్ ఎంపీపీ తమ్ముడు బాబ్జీ గారికి, అలాగే వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సత్యనారాయణ గారికి, అలాగే మన సీనియర్ జర్నలిస్టు పందిరి సత్యనారాయణ గారికి, సోదరులు రాంబాబు గారికి, సూర్యనారాయణ గారికి, తమ్ముడికి, అందరికీ, ముఖ్యంగా వేదిక దిగున్న పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం గొలుగొండలో ఏర్పాటు చేసి మా మండలానికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మమ్మల్ని, మా పెద్దల్ని ఆహ్వానించి మాకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ముందుగా ప్రెస్ క్లబ్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి సహజంగా ఈ రాజకీయాలు జర్నలిజం పడే బాధలు ఇందాక గురుగారు స్వామి గారు చెప్పారు. రాజకీయ నాయకులు గ్రామస్థాయిలో రాజకీయ నాయకుల తాలూకు ఇబ్బందులు, ఒడిదుడుకులు, బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు ఏ విధంగా ఉంటాయో జర్నలిజంలో ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు మీరు కూడా సమాజంలో గౌరవింపబడతారు తప్పించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు ఎందరో సమస్యలకి పరిష్కారం చూపించేటటువంటి మనం, అంటే రాజకీయ నాయకులుగా మేము కానీ, పాత్రికేయ సోదరులుగా మీరు కానీ, మన మీద మన వైపు చూసే వాళ్ళందరి సమస్యలు పరిష్కారానికి మనం కారణం అవుతాం. మన సమస్యలు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో ఉంటాయి. అయినప్పటికీ విలువల్ని, మనం నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలని వదిలిపెట్టలేక వాటికి కట్టుబడి, సిద్ధాంతాలకు కట్టుబడి మన తాలూకు విలువలను పెంచుకోవడానికి అని చెప్పి కృషి చేయాలి. అదే క్రమంలో మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని, మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల్ని బ్యాలెన్స్ చేసుకెళ్లడంలో సతమతమవుతూ మరి చిన్న వయసులో అనారోగ్యాలతో, గుండెపోట్లు, బీపీలు, షుగర్లతో, ఒత్తిళ్లతో రాజకీయ నాయకులకు ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో అదే విధమైనటువంటి ఒత్తిళ్లు పత్రికా సోదరులు కూడా ఉండడం చాలా సందర్భంలో కొంతమంది అరుదుగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, అంటే ఉమ్మినాట్లు చేసుకుంటారంటారు, అరుదుగా ఉంటారు. కొంతమంది మనస్సాక్షితో ఆలోచించి మన విలువలను దిగదార్చుకోకూడదు, మనం చేస్తున్నటువంటిది సమాజానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి నాలుగు స్తంభాల్లో మనం ఒకటి, మరి సమాజం పట్ల మనకి ఉన్నటువంటి బాధ్యతని మనం గుర్తెరిగి మసులుకోవాలి అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకే ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి బాధలు ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ